వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మధ్య కొన్ని నెలల కిందట ఒక గేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. అదేంటంటే ఎన్టీఆర్ గారు టీడీపీకి సొంతం కాదు, ఎన్టీఆర్ కూడా వైసీపీకే సొంతం, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ కూడా వైసీపీతోనే ఉంది, అసలు చంద్రబాబు గారు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఎన్టీఆర్ ఇది ఏది అని తెగ వైరల్ చేశారు, మాట్లాడారు. కొడాల నాని గారు ఆ బాధ్యతను ఎత్తిన వేసుకున్నారు. కొడాల నాని గారు ఆయన ఆధ్వర్యంలో కొంతమంది వైసీపీ నాయకులు ఎన్టీఆర్ గారి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి ఎన్టీఆర్ గారి విగ్రహానికి ఆ పూలదండలు వేసి రకరకాల హడావిడి చేసి దాన్ని సాక్షిలో పెద్ద పెద్ద వార్తలు రాయించుకొని అదే సమయంలో ఆ కృష్ణా జిల్లా పామరులో ఉన్న నందమూరి కుటుంబీకులు కొంతమంది వెళ్ళి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పొగిడి నందమూరి కుటుంబానికి నిజంగా న్యాయం చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే అని, ఎందుకు ఆ జిల్లాకు ఆ పేరు పెట్టారు కాబట్టి. అంటే మొత్తానికి ఎన్టీఆర్ గారు టీడీపీకి సొంతం కాదు, ఎన్టీఆర్ మాకే సొంతం అని ఎన్టీఆర్ చిరిష్మాని కూడా రాజకీయంగా వాడుకోవడానికి వైసీపీ చాలా ప్రయత్నాలు చేసింది, చాలామంది గుర్తుండే ఉంటుంది. కొడాల నాని గారు కూడా పదే పదే మాట్లాడారు, ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు కూడా ఈ అంశం మీదే మాట్లాడారు, ఎన్టీఆర్ మావాడే, ఎన్టీఆర్ మావాడే, ఎన్టీఆర్ అభిమానులు నిజమైన ఎన్టీఆర్ అభిమానులు కూడా వైసీపీతోనే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు పలకాలి అని. సో అదంతా గుర్తుంది కదా. మరి ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాల్సిన అవసరం ఏముంది? ఆ హెల్త్ యూనివర్సిటీకి అనుమతులు తెచ్చింది ఎన్టీఆర్, దాన్ని స్థాపించింది ఎన్టీఆర్, దానిలో ఒక్కటంటే 1% కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రమేయం లేదు, పూర్తిగా ఎన్టీఆర్ గారి క్రెడిటే అది. అటువంటి దాన్ని ఇన్నాళ్ళు మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాని పేరు మార్చాలని ఆలోచనలు చేయలా. చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానీ లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజయ్య గారు వీళ్ళెవ్వరూ కూడా ఆ యూనివర్సిటీ జోలికి వెళ్ళాల, పేరు మార్చాలని ప్రయత్నం చేయాల, ఎందుకంటే అది ఎన్టీఆర్ గారు తెచ్చారు కాబట్టి ఆయన పేరు మీద అలా ఉండాలి. అందరికీ కూడా భారతదేశం అంతా తెలుసు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది, ఎన్టీఆర్ అంటే భారతదేశం అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి. సో అటువంటిది కూడా తీసుకొచ్చి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం ద్వారా మరి ఎన్టీఆర్ మావాడే, ఎన్టీఆర్కి మేమంటేనే భక్తి, వైసీపీ వాళ్ళకు కూడా ఎన్టీఆర్ అంటే ప్రేమ, విపరీతమైన అభిమానం, విపరీతమైన గౌరవం, ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా మాకే ఓట్లు వేయాలని ఎలా చెప్పగలరు? కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాము, అది మా ఘనత అని ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలాభిషేకాలు క్షీరాభిషేకాలు ఎలా చేయగలరు? అవన్నీ చేసినప్పుడు యూనివర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏముంది? ఇటువంటి పేర్లు మార్పు పేరుతో ఏముందండి, పేరుతో ఏం వస్తుంది? సరే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెడతారు, దానివలన ఒక 10 ఓట్లు ఏమైనా ఎక్స్ట్రా వస్తాయా? ఏమైనా పోతాయేమో, పైగా ఆ ప్రాంతంలో ఉన్న నిజంగా ఎన్టీఆర్ గారి అభిమానులు వైసీపీ అంటే అభిమానం ఉన్నప్పటికీ అభిమానాన్ని చంపుకొని ఓట్లు మైనస్ అవుతాయేమో. సో పేర్లతో ఏమీ ఉండదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కొన్ని చేశారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కేమో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చంద్రబాబు గారు అనుమతులు తెచ్చి దానికి ఎన్టీఆర్ గారు పేరు పెట్టాలని ప్రపోజ్ చేశారు, అప్పుడు కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక దానికి రాజీవ్ గాంధీ అని పేరు పెట్టారు, అలాగే హైదరాబాద్లో ఉన్న రకరకాల సంస్థలకు రాజీవ్ గారి పేరు, ఇందిరా గారి పేరు పెట్టారు, కానీ హెల్త్ యూనివర్సిటీ జోలికి రాలా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి తెలుసు ఎన్టీఆర్ గారే దానికోసం అప్పట్లో ట్రై చేశారు, ఆయన కృషి ఫలితమే హెల్త్ యూనివర్సిటీ అని. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలా చేస్తున్నారు, మరి కొడాల నాని దీనికి ఏం చెప్తారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే ఆయనే ఎన్టీఆర్ గారి అభిమాని, నందమూరి అభిమాని, ఇప్పటికీ కూడా ఆయన ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడతారు, ఎన్టీఆర్ గారి అభిమానులను కూడా టీడీపీకి కలపాలని చూశారు ఆయన, మరి వైసీపీకి కలపాలని చూశారు ఆయన, కాబట్టి మరి ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఆయన స్టెప్ ఏంటనేది కొంచెం ఇంపార్టెంట్. ఏముండదు ఆ స్టెప్, దాన్ని కూడా సమర్థిస్తారు. రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు గొప్ప వాళ్ళు కాబట్టి ఎవరు పేరు పెట్టినా ఒకటే, ఎవరి పేరునైనా ఈ స్థానికులు సమర్థిస్తారు అని చెప్తారు. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688.